పాటల్లో శక్తి సమర్పిస్తోంది మీ కిరణ్ ప్రభ చీకటి వెలుగు రాత్రి పగలు సైన్స్ ప్రకారం చెప్పుకోవాలంటే రాత్రి అనేది శరీరానికి విశ్రాంతి కోసం ఉపయోగించుకునేది కవితాత్మకంగా ఏం చెప్తారంటే రాత్రి అంటే చీకటి భయం నిస్తబ్దత నిస్సత్తువ వీటికి ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు రాత్రి ముగిసి తెల్లవారగానే మనిషిలో చైతన్యం వస్తుంది అందుకే చీకటి అనేది నిశ్శబ్దం నిస్సత్తువ నిస్థబ్దత అయితే పగలు అనేది చైతన్యం ఆ చీకట్లో నుంచి వెలుగులోకి రాత్రిలో నుంచి పగట్లోకి స్తబ్దతలో నుంచి చైతన్యంలోకి ఆ నడిచే ప్రయాణం ఎలా ఉంటుంది ఆ ప్రయాణంలో గడచిపోయిన చీకటిని మరచిపోయి రాబోయే వెలుగును ఎలా ఆహ్వానించాలి వీటన్నిటినీ కూడా చక్కటి అందమైన స్ఫూర్తిదాయకమైన పాటలాగా పొదిగారు కళ్ళు చిత్రంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాడింది కూడా ఆయనే తెల్లారింది ఇంక మంచాలు దిగండి పాములాంటి చీకటి వెళ్లిపోయింది భయం ఇంకా ఎందుకంటే రాత్రి అంటే భయం కదా అది లేదు అది వెళ్ళిపోయింది చాపలు చుట్టేసేయండి మూసుకున్న రెప్పలు విడిచి చూపులు ఎగరనివ్వండి అది చైతన్యంలోకి వెళ్లాలంటే అంతవరకు మూసుకున్నటువంటి రెప్పల్ని విడతీసి చూపులు ఎగిరాలి అప్పుడు చైతన్యంలోకి వెళతాడు మనిషి ఇది పాటలాగా చూస్తే ఏదో రాత్రిని పగలని పోల్చినట్టు ఉంటుంది కానీ దానిలోని అంతర్గతమైన భావాన్ని గమనిస్తే గనక మనం మనిషి ఆ స్తబ్దతలో నుంచి చైతన్యంలోకి ఎలా వెళ్ళాలి వెళ్లేటటువంటి పరిణామం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది రెప్పలు మూసుకున్నప్పుడు మనకేం కనపడదు ఏం జరుగుతుందో తెలీదు మనం నిశ్శబ్దంగా ఉంటాం అలా కాకుండా రెప్పలు తెరిచి చూపుల్ని గనక ఎగరేస్తే మనకి చైతన్యం ఎక్కడుందో కనిపిస్తుంది వెలుగు కనిపిస్తుంది పగట్లోకి ప్రయాణం చేస్తాం రాత్రి వెక్కిరించింది ఆకాశాన్ని ఆకాశం ఎర్రబడింది అప్పుడు ఏం చేసింది సూర్యుడు అనే చూపుల బాణాన్ని రాత్రి మీదకి ఎక్కుపెట్టింది అప్పుడు ఆ నీడలాంటి చీకటి కాలి బూడిదయిపోయింది ఆ పాపాల పీడ విరగడైపోయింది ఇప్పుడు సూర్యుడు బాణాలు వేశాడు కాబట్టి ఆ సూర్యుడిని మనం వెలిగిద్దాం ఎలాగా మన చెమట బొట్టుని చమురుగా చేసి వెలిగిద్దాం అంటే మన శ్రమశక్తితోటి చైతన్యంలోకి మనం ప్రయాణిద్దాం అలా ప్రయాణిస్తే కనుక వెలుగు చెట్టు కొమ్మల్లో అగ్గిపులు పొస్తాయి అంటే మన శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది వేకువ శక్తుల కత్తులు దూసి రేతిరి మత్తును మొక్కలు చేసి వేకువ శక్తి అనేది ఒక కత్తి లాంటిది దాన్ని దూస్తే గనక ఆ రాత్రి అనే మత్తు ముక్కలైపోతుంది మనం చైతన్యంలోకి వెళదాం రండి అని చాలా లోతైన భావం ఉన్న పాట సినిమాలో చూస్తే కనుక ఏదో ప్రజలందరూ కూడా నొలక మంచం నుంచి దిగుతుంటారు దుప్పట్లు మూసేస్తుంటారు కోళ్ళు అవి తిరుగుతూ ఉంటాయి ఇదేదో మామూలు పాట ప్రజలందరినీ కూడా మంచాలు దిగేసి ఇక పగల పనులోకి వెళ్ళండి అని చెప్పినట్లుంటుంది కానీ దీని తాత్విక దృష్టితో చూస్తే గనక ఈ పాటలో ఎంతో భావం ఉంది మనిషి అన్నవాడు స్తబ్దతను వదిలించుకుని ఆ చూపుల్ని గాలిలోకి ఎగరేసి వేకువ శక్తుల్ని కూడగట్టుకుని చైతన్యలోకి వెళితే దాంతో అతను ఏవైనా సాధించగలడు అనేటటువంటి నిగూఢమైన అర్థాన్ని పొదిగిన ఎంతో అర్థవంతమైన పాట శ్రావ్యమైన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కళం నుంచే కాకుండా గళం నుంచి కూడా ప్రవహించిన పాట